నా పేరు బి చంద్రయ్య ఓకే నా పేరు బి చంద్రయ్య ఆఫ్ కిష్టయ్య ఇంటి నంబరు ఆరు యాభై మూడు గ్రామం ఇబ్రాహీంపూర్ పరి మండలం వికారాబాద్ జిల్లా ఇంతకుముందు నేను ఇబ్రహీంపూర్ గ్రామ నివాసిని అక్కడ నేను జీవనోపాధి కొరకు అక్కడ ఉన్న పొలము ఒక ఎకరన బీసుగుంట మన సీలింగ్ నుంచి బీదలకన్నీ పంచిచ్చారు భూదానం అట్టి భూదానం కింద ఇచ్చినటువంటి భూమిని అక్కడ వదులుకొని ఒక తెలుగైన కమ్మరి బిచ్చాయకు ఇచ్చాను కౌలు కింద కౌలు కింద అట్టి భూమిని కౌలు బిచ్చాయికి ఇచ్చాను ఆ తర్వాత ఆయన అటాక్తో చనిపోయాడు ఆయన కొడుకు బిచ్చాయ్ దగ్గర కూడా నేను ఆ పాస్బుక్ ప్రొసిడింగ్ సర్టిఫికెట్ దాచిపెట్టాను ఎందుకంటే నేను బతకడానికి హైదరాబాద్ పోతున్నా అని చెప్పేసి ఆయన దగ్గర ఈ యొక్క ఉన్నటువంటి ప్రొసెసింగ్ సర్టిఫికెట్ పాస్బుక్ ఆయన దగ్గర దాచిపెట్టి నేను జీవనోపాధికి హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆయన చనిపోయాడు ఆయన దగ్గర ఉన్న పాస్బుక్ను ప్రొసెసింగ్ సర్టిఫికెట్ను ఆయన కొడుకు కమ్మరి బాలయ్య విచ్చయ్య కొడుకు ఆ భూమి పాస్బుక్ను తీసుకొని పరిగి పట్వారి దగ్గర ఎంఆర్ఓ దగ్గర వచ్చి పట్వార్తో చెప్పి చంద్రయ్య చనిపోయాడు హైదరాబాద్లో ఆయన ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన కాయిదాలు మా దగ్గర ఉన్నాయి ఆ దగ్గర కుదబెట్టి డబ్బులు తీసుకుపోయాడు అని చెప్పి కల్పితం చేసి మాట్లాడి ఆ పాస్బుక్ మీద కొత్త పాస్బుక్ తీసుకున్నాడు పట్వార్తో చెప్పి పట్వార్తో చెప్పి కొత్త పాస్బుక్ తీసుకొని ఇప్పుడు నాది వేలుముద్ర రావడం లేదు చంద్రయ్య పేరుతో వేలుముద్ర రావడం లేదు మరి కమ్మరి బాలయ్య పేరుతో వేలుముద్ర వస్తుంది మరి ధరన్లో ఎకర బీసు గుంట భూమి అప్పుడు అరవై తొమ్మిది డెబ్బైలో వచ్చిన భూమి ఇప్పుడు ఇరవై తొమ్మిది గుంటల భూమికి వచ్చింది ఇరవై తొమ్మిది గుంటల భూమి అది కూడా కోపులు పెట్టి తీశాను కోపులు పెట్టి తీసినటువంటి భూమి అది కూడా ధరణిలో కూడా కేసీఆర్ ధరన్లో కూడా ఇరవై తొమ్మిది గుంటల భూమి ఇవ్వాలి ఈయన మార్చుకుంటేనే అయితే ఇబ్రాహింపూర్ పోతేనే ఇక్కడి నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు మార్చుకొని ఇబ్రహీంపూర్లో ఉంటే మేము ఎన్క్వైరీ చేసి ఇప్పిస్తామని కలెక్టర్ గారు ఆర్టీఓ గారు చెప్తున్నారు అయితే అక్కడ వాళ్ళు బెదిరింపులు చేస్తున్నారు నన్ను సంస్థానాన్ని ఎందుకంటే నాకు అక్కడ రిలేషన్ బంధువులు లేరు నేను ఒంటరిగానే ఉన్నాను మరి నా కొడుకు పది క్రితం చనిపోయాడు మరి నేను మా భార్య టీపీతో చనిపోయింది ఎర్రగడ్డలో ప్రస్తుతం నేను ఏనాటి ఏ ఎలాంటి ఆధారం లేకుండా ఉన్నా అయితే నాకు ముద్ద అన్నం ఇచ్చేవారు కూడా లేకుండా అయిపోయారు నాకు ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఇప్పుడు దినదినానికి అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బెదిరింపులు చేస్తున్నారు నా ఇంటి స్థలం ఆక్రమించారు వాళ్ళ రిలేషనే కమ్మరి ఏదుల భీమయ్య కొడుకులు ముగ్గురు నా నా ఇంటి స్థలమును ఆక్రమించి ఇల్లు కట్టేసుకున్నారు రెండవది కమ్మరి బాలయ్య నా భూమి పొలమును ఆక్రమించాడు ఒక ఎకరా బీసు గుంట ప్రస్తుతము ఇరవై తొమ్మిది గుంటలు భూమి ఉన్నట్లుగా రుజుపరుస్తున్నారు వాహన్న మరి ముందు ఉన్న ఎకరనర భూమి పోయింది తొమ్మిది కుంటల్కి వచ్చింది ఈరోజు ఇబ్రాహీంపూర్లో ఉంటేనే నీకు ఆ ఇరవై తొమ్మిది కుంటల్ భూమి దొరుకుతుంది అని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీ అందరూ వినగలగారని నేను చెప్పిన ఈ సమస్యలన్నీ నా కష్ట సమస్యలు తెలియపరిచాను కాబట్టి జై హింద్ జై జన్మభూమి థ్యాంక్ యూ ధన్యవాదాలు